पश्चिम गोदावरी जिला कामवरपु कोट मंडलम वेंकटापुरम ग्रामंलो वेलसिन कनकदुर्गा अम्मवारी 71वा वार्षिक महोत्सवालु घनंगा प्रारंभमय्यायि। 5 रोजुल पाटु जरिगे उत्सवाल गुरिंचि आलय निर्वाहक कमिटी चैर्मन कोटगिरि विश्वेश्वरराव मात्लाडुतू 71 एळ्लुगा अम्मवारी उत्सवालनु घनंगा निर्वहिस्तुन्नामनि तेलिपारु। ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం। అట్లాగే ఈ సంవత్సరం కూడా 71వ వార్షికోత్సవం ఇది। ఈ వార్షికోత్సవం బుధవారం అంటే 16వ తారీఖు 16/3/2022 నుంచి 23/3/2022 వరకు జరుగుతుంటాయి। కావున భక్తులు ఎవరో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం। అట్లాగే ప్రతినిత్యము అమ్మవారికి కుంకుమార్చనలు విశేష అలంకారాలు పూజలు జరుపబడతాయి పౌరోహితుల ద్వారా। కావున 50 మంది భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాం। అమ్మవారి కృప పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం। అట్లాగే ఈ రోజు ఈ 5 రోజులు రాత్రి పూట 8 గంటల నుంచి सांस्कृतिक कार्यक्रम एर्पट्ठा प्रती रोजू सांस्कृतिक कार्यक्रम भजन कोलाटल अत्यंत वैभव जो आवन मंदिर भक्त इच्छे अम्मवारी दर्शन धरी को प्रार्थिना। पश्चिम गोदावरी जिला कामवरपुकोट मंडल रावगुंपाड़ शिवारु वेंकटापुरम ग्रामंलो वेयिंचेसिनटुवंटि श्री कनकदुर्ग अम्मवारी योक्क वार्षिक महोत्सवालु ई रोजु प्रारंभं चेशारु। 5 रोजुल पाटु ई रोजु मोदलुकोनि आदिवारं वरकु ई उत्सवालु निर्वहिंचबडतायि। प्रति रोजु कूडा उदयं सायंत्रं विशेष अलंकारालतो कुंकुमार्चन निर्वहिंचबडतायि। अलागे भक्तुलकु कूडा वारि योक्क కోరిక మేరకు కుంకుమ పూజలు కూడా నిర్వహించబడతాయి। ఈ అమ్మవారు భక్తుల ఎలవేలుపు భక్తుల కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు నిర్వహించడంతో బాగా నమ్మకంతో ఈ యొక్క అమ్మవారిని సేవిస్తూ ఉంటారు భక్తులు। దాదాపుగా చాలా దూరం నుంచి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు। అలాగే ఈ అమ్మవారి యొక్క మహత్యాన్ని కూడా అనేక వేణోళ్ళు కొనియాడుతూ ఉంటారు భక్తులందరూ కూడా। ఈ రోజు వరకు కూడా అమ్మవారికి నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। అలాగే దసరాలు 10 రోజులు కూడా ఈ అమ్మవారికి విశేష అలంకారాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి। ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా దాదాపుగా హైదరాబాద్ విజయవాడ వరంగల్ నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి మీద నమ్మకంతో వచ్చి అమ్మవారి యొక్క మొక్కులు తీర్చుకుని అమ్మవారి సేవలో పాల్గొని తరిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా। ఇటువంటి అమ్మవారి యొక్క సేవలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా సుఖజీవనం సాగిస్తూ పాడి పంటలతో పిల్ల పాపలతో కూడా సర్వసౌఖ్యంతో జీవనం సాగిస్తూ ఉంటారని ఆ యొక్క భక్తుల నమ్మకం। కాబట్టి ఇక ముందు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి చేస్తున్నాం। సెలవు।